పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు వచ్చే రాబడి వివరాలను సంపూర్ణంగా వివరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవుపల్లి గ్రామంలో పర్యటించి ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని, ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులు ప్రత్యామ్నాయ పంట కింద ఆయిల్ పామ్ సాగు చేయాలని, జిల్లాలో 2022-23 సంవత్సరానికి 9,69 ఎకరాలలో 516,933 మొక్కలు పెంచుట లక్ష్యం కాగా, ఇప్పటి వరకు దాదాపు 1,000 ఎకరాలకు సంబంధించి రైతులను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ప్లాంటింగ్ కొంచెం ప్రైమరీలో 4 మార్క్స్ ఉంటుంది, సెకండరీలో 8 మార్క్స్ ఉంటుంది. డాట్ వెరైటీ కాబట్టి 0.621 లీటర్ ఇంకా సరిపోతుంది స్పెసిఫికేషన్ ప్రకారం. దాని వెరైటీ క్యారెక్టర్ ఆల్మోస్ట్ మన 3.5 డిసెంబర్ వరకు రెడీ డిపెండ్స్ ఆన్ 6,000 లీటర్స్ కవర్ చేస్తుంది. సబ్సిక్వెంట్ మన రిలీజ్ ఆర్డర్ పోస్ట్ వారంటీ అని బ్యాంక్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ 9,000 మేడం. 9,000 వరకు చేసుకోవాలి మనకి. మొన్న దాకా చూస్తే ఆల్మోస్ట్ 800 దాకా మనం కవర్ చేసాం. సో యు ఆర్ రెడీ ఫర్ అనదర్ 5,000 మినిమం. కమర్షియల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇంకా ఉంటాయి కాబట్టి.